తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా పిల్లట్ల రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అద్దంకి బాబు, కొమ్మినేని రామచంద్రయ్య, నీలిమా బుజ్జి, షేక్ బాబావలి, అమీర్ అలీ, పిఎస్ఆర్ గంగరాజు, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వడ్డవల్లి సర్వేశ్వరరావు, తోరటి సత్యం, కోట హరి, కౌన్సిలర్ ఫరీద్, ఖాదర్ వలి, అంబటి హనుమంతరావు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 2 రూపాయలు కిలో బియ్యం ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి పెంటి రామారావు. అలాగే పేద ప్రజలకి గుడిసెల్లో ఉండకూడదు, పక్కా గృహాలు కావాలి, పక్కా గృహ నిర్మాణం. భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో అధికారం చేకూర్చిస్తూ ఇంకా నూతన వరవెడుతూ ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి వినూత్నమైనటువంటి పథకాలతోటి, వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ నియోజకవర్గం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి మహోన్నతమైనటువంటి అభివృద్ధి చెందుతుందని దేవగిరి శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అభివృద్ధి చెందుతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఒక శక్తి, ఒక కారణజన్ముడు, ఒక పుణ్యపురుషుడు, ఏ విధంగా చెప్పినా కానీ పరిపూర్ణమైన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాను. పురాణ పురుషుడుగా మరి చారిత్రాత్మక చిత్రాల్లో, జానపద చిత్రాల్లో అన్నింటిలో కూడా ఆ మహోన్నత నటనను చూపించింది. మరి ఒక ఇండియాలో ఆయన ఒకడే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆయన రాజకీయంలో ఆయన ఒక తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని అనతి కాలంలోనే పదవిలోకి తీసుకొచ్చి రాజ్యాధికారం తీసుకొచ్చిన మహానాయకులు ఎన్టీ రామారావు గారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, మహిళలు అందరికీ సమాన హక్కులు కల్పించి అందరికీ రాజ్యాధికారం రావాలి. వీళ్ళందరూ రాజ్యాధికారం చేస్తేనే పేదల పక్షాన ప్రజలు ఉంటారు, ప్రజల పక్షాన పనిచేస్తేనే మన ఖ్యాతి మిగులుతుంది, మన దేశం అభివృద్ధి చెందుద్ది, మన రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఏదైతే పార్టీని స్థాపించారో ఆయన సిద్ధాంతాలను పుడికి పుచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకుని వారి కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం పాటు పడుతున్న మహానాయకులు చంద్రబాబు నాయుడు గారు. అదే ఎన్టీ రామారావు గారు అన్ని కీర్తి పథకాలు ప్రతిష్ఠ చేశారు, అన్ని అందుకున్నారు. కానీ అత్యుత్తమైన భారతరత్న పురస్కారాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేంద్ర ప్రభుత్వం చేత ఆ భారతరత్న పురస్కారాన్ని కూడా మన ఎన్టీ రామారావుకి అందించినప్పుడే మనందరి ఆశయాలు సాధించుకున్నట్టు కాబట్టి తెలుగుదేశం పార్టీ, లాలి తెలుగుదేశం పార్టీ, లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, లాలి అర్జున శ్రీనివాసరావు గారి నాయకత్వం, లాలి అర్జున శ్రీనివాసరావు గారి నాయకత్వం. ఎట్లా ఉన్నా ఒక్కసారి బాబనా అందరి చూడు.